హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు సొల్యూషన్ గైస్ ఈ వీడియో అన్నది మన పాస్ట్ వీడియో నో ఫ్యాప్ రికవరీ యొక్క పార్ట్ టూ ఫ్రెండ్స్ ఆ వీడియో కానీ మీరు చూడనట్లయితే పైన ఐ కార్డులో వదిలేస్తాను వెళ్ళి చూసొచ్చేయండి ఆ వీడియో మిమ్మల్ని ఎందుకు చూడమంటున్నానంటే ఆ వీడియోలో మనం నో ఫ్యాప్ రికవరీ యొక్క ఇంపార్టెన్స్ గురించి అలాగే నో ఫ్యాప్ టైంలో రిలాక్స్ చేసిన తర్వాత సెమన్నే రికవర్ చేసుకోవడం కోసం నో ఫ్యాప్ రికవరీ షేక్ గురించి కూడా మాట్లాడుకున్నాం సో మన పాస్ట్ వీడియోలో కేవలం ఒక మెథడ్ గురించే మాట్లాడుకుందాం సో సింగిల్ మెథడ్ యూస్ చేసి ఏదన్నా ప్రాసెస్ని అచీవ్ అవ్వాలంటే అది కష్టం సో ఇట్ షుడ్ బి కంబైన్డ్ విత్ అదర్ మెథడ్స్ యాజ్ వెల్ సో ఇప్పుడు నో ఫ్యాప్ రికవరీ షేక్తో పాటు ఏ ఏ బెస్ట్ మెథడ్స్ ఫాలో అయితే మనకి మాక్సిమం రికవరీ పాసిబుల్ అవుతుందో మాట్లాడుకుందాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అందులో కూడా స్పెసిఫిక్ మజిల్ గ్రూప్స్ ని ఫోకస్ చేస్తా చేయాలి సో ఏ ఎక్సర్సైజెస్ చేస్తే మనకి స్పెర్మ్ కౌంట్ అనేది బూస్ట్ అవుతుందో ఆ ఎక్సర్సైజెస్ని మనం స్పెసిఫిక్గా చేయాలి సో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కండక్ట్ చేసిన ఒక స్టడీలో ఏమని తేలిందంటే స్క్వాడ్స్ చేస్తే మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అలాగే మన గ్రోత్ హార్మోన్ లెవెల్స్ అనేవి డ్రాస్టిక్గా బూస్ట్ అవుతాయని ప్రూవ్ అయింది సో ఇదంతా కాదండి సింపుల్ గా చెప్పాలంటే మీకు టైం దొరికిన ప్రతిసారి మీరు ఎన్ని గుంజీలు తీయగలిగితే అన్ని గుంజీలు తీయండి సో దీనివల్ల కేవలం అండ్ గ్రోత్ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవడమే కాకుండా మన సెమన్ ప్రొడక్షన్ అండ్ ఫెటిలిటీ కూడా డ్రాస్టిక్ గా గ్రో అయినట్టు ప్రూవ్ అయింది సో ఎట్టి పరిస్థితుల్లో స్క్వాట్స్ చేయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ ఏంటంటే టేక్ డైట్ కంటైనింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ సో ఈ టాపిక్ ని సింపుల్ గా చెప్పాలంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అని కొన్ని ఉంటాయి అవి ఒక సర్టెన్ లెవెల్ వరకు మన బాడీలో ఉన్న స్పెరమ్ యొక్క ఫంక్షనింగ్ కి హెల్ప్ చేస్తాయి కానీ ఎప్పుడైతే ఈ ఫ్రీ రాడికల్స్ అన్నవి బ్యాలెన్స్ తప్పుతాయో అంటే ఎక్సెసివ్ ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ జరుగుతుందో అప్పుడు మన స్పెరమ్ యొక్క ఫంక్షనింగ్ అనేది చాలా దెబ్బతింటుంది సో మెయిన్లీ ఫ్రీ రాడికల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ ఎందుకు జరుగుతుందంటే స్ట్రెస్ వల్ల అవ్వచ్చు ఎయిర్ పొల్యూషన్ వల్ల అవ్వచ్చు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అవ్వచ్చు సిగరెట్ అండ్ ఆల్కహాల్ వల్ల కూడా అవ్వచ్చు సో ఈ లిస్ట్ అంతా చదవాల్సిన పని లేదు కానీ తెలుసుకుంటారని చెప్పాను అంతే సో ఇలా బ్యాలెన్స్ తప్పిన ఫ్రీ రాడికల్స్ అన్నవి మళ్ళీ బ్యాలెన్స్ అవ్వాలంటే మనం మన బాడీలోకి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి సో అది కూడా డైట్ రూపంలో తీసుకుంటే బెస్ట్ సో ఇలా మనం తీసుకున్న యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసి బ్యాలెన్స్ చేస్తాయి సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి అది కూడా స్పెసిఫిక్ గా స్పినాచ్లు ఎక్కువ ఉంటుంది స్పినాచ్ అంటే పాలకూరలు ఎక్కువ ఉంటుంది సో ఇవే కాకుండా డార్క్ చాక్లెట్ ఫ్రూట్స్ జింజర్ అంటే అల్లం క్యాబేజ్ అలాగే బ్రోకలీలో కూడా ఎక్కువ ఉంటుంది సో ఇవి సరిపోవట్లేదు అనుకుంటే చక్కగా వెళ్ళి ఒకసారి గూగుల్ తెలి అడగండి చాలా తెలుస్తాయి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే టెస్టికల్స్ని కూల్గా ఉంచుకోవడం సో టెస్టికల్స్ని కూల్గా ఉంచుకోవాలంటే ఫస్ట్ అండ్ మోస్ట్ మెథడ్ మనకి ఏం గుర్తుకు వస్తుంది కోల్డ్ షవర్స్ కదా సో కోల్డ్ షవర్స్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది మనం ఈ ఛానల్లో చాలా సార్లు మాట్లాడుకున్నాం సో ఎప్పటికీ మీరు కోల్డ్ షవర్స్ చేయకపోతే అది కంప్లీట్ గా మీకు మీరు చేసుకున్న తప్పు సో మన డిస్ట్రిక్ స్కూల్ గా ఉండాలంటే టైట్ డ్రెస్సెస్ ని ప్రిఫర్ చేయకూడదు నేను ఇక్కడ ప్రిఫర్ అన్న పదాన్ని ఎందుకు వాడానంటే టైట్ డ్రెస్సెస్ వేసుకోవద్దు అంటే కష్టం కాబట్టి సో మాక్సిమం టైట్ ప్యాంట్స్ అండ్ జీన్స్ ని అవాయిడ్ చేయండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కేవలం కాటన్ బాక్సర్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ ఆల్సో ల్యాప్టాప్స్ ని ఒళ్ళో పెట్టుకుని వాడద్దు అలా వాడితే మన టెస్టికల్స్ ఒక టెంపరేచర్ బేభత్సంగా పెరిగిపోద్ది సో టెంపరేచర్ పెరిగితే మన స్పెరం ప్రొడక్షన్ తగ్గిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం మన రికవరీ కూడా చాలా టైం పడుతుంది సో గైస్ ఇవే కాదు ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి నేను వాడి గురించి సెపరేట్ వీడియో చేస్తాను సో గైస్ నేను అలా షార్ట్ షార్ట్ వీడియోస్ చేయడానికి గల రీజన్ ఏంటంటే అన్ని కాన్సెప్ట్స్ ని ఒక వీడియోలో అడ్జస్ట్ చేయడం ఈజీయే గానీ మన లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టం సో అందుకే రోజు ఒక డైలీ డోసేజ్ లాగా షార్ట్ అడ్జస్టబుల్ అమౌంట్స్ కింద షార్ట్ షార్ట్ వీడియోస్ వదులుతున్నాను సో ఓకే గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన తెలుగు సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ